మనం ఈ రోజు కాకరకాయ మెంతి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము పుల్లటి పెరుగు ఉంటుంది కదా దాన్ని నేను ఇక్కడ తీసుకున్నాను దీంట్లో దీనికి సరిపడంత salt కాస్త పసుపు వేయాలి కాకరకాయని తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెరుగులో వేయాలి ఇలా కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు పెరుగు పోయాలి దీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సిమ్ లో మనం కుక్ చేసుకోవాలి మొత్తం ఈ చల్ల అంతా కాకరకాయలకు పట్టేటట్టు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇది ఇలా చక్కగా బాయిల్ కావాలి చూడండి పెరుగు మొత్తం ఇలా అబ్జర్వ్ అయిపోయింది కాస్త ఒక 1 నిమిషం కాగానే దీని స్టవ్ ని ఆఫ్ చేయాలి చూడండి ఇలా చక్కగా ఉడికిపోయింది ఇలా పొడి పొడిగా కావాలి ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాం ఆల్్రెడీ మజ్జిగలో కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కారానికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి చేసుకొని దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనం పోప్ చేసుకోవాలి ఆయిల్ తీసుకొని దీనిలో ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేగుతుంటే వెల్లుల్లిని వేయాలి కాస్త కరివేపాకు పోప్ మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం దాంట్లోకి కలుపుకోవాలి చూడండి పోప్ వేగిపోయింది దీన్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే రుచికరమైన కాకరకాయ మెంతి రెడీ దీని చపాతీలోకి తీసుకోవచ్చు రైస్ లో కూడా చాలా బాగుంటుంది చూడండి రుచికరమైన కాకరకాయ మెంతి రెడీ అయిపోయింది మనం కాకరకాయని పెరుగులో ఉడికించడం వల్ల కాకరకాయ ముక్క ఏ మాత్రం కూడా చేదుగా ఉండదు ఇది చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటుంది